నమస్కారం, ప్రజావాణి వార్తలకు స్వాగతం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సముద్రంలోని వాయువు ప్రాంతంలో ఇది క్రమంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైతిక దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. భారత్పై తాము తొలుత అణ్వాయుధాలు ప్రయోగించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ పాక్లు రెండు అణ్వస్త్ర దేశాలన్న ఇమ్రాన్ భారత్పై తామంత తాముగా తొలుత అణ్వస్త్రాలను ప్రయోగించబోమన్నారు. అలాగే మిలిటరీ చర్య కూడా చేపట్టబోమని స్పష్టం చేశారు. మనవి రెండు అణ్వాయుధ దేశాలే. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రపంచానికి ప్రమాదం అని ఇమ్రాన్ పేర్కొన్నారు. లాహర్లోని గవర్నర్ హౌస్లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ సిక్కు సమావేశంలో పాల్గొన్న ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ వైపు నుంచి తొలుత అణ్వాయుధ ప్రయోగం ఉందని తేల్చి చెప్పారు. యుద్ధం సమస్యల్ని పరిష్కరించదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కాశ్మీర్ సున్నిత అంశం కాదని వాదించేవారు చరిత్రను ఓసారి చదువుకోవాలని సూచించారు. యుద్ధం ద్వారా ఓ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయన్నారు. అంతేకాదు, యుద్ధంలో విజయం సాధించిన దానివల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు సంవత్సరాలు పడుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే తాను మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అనుకూలంగా తన గొంతును వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులకు తాళలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నిందితుడు శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వివేక హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు శ్రీనివాసులరెడ్డి వేర్వేరుగా లేఖలు రాశాడు. మరోవైపు శ్రీనివాసులరెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసులరెడ్డి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాకిస్తాన్ కుటిల యత్నాలు మరోసారి వెల్లడయ్యాయి. గూఢాచార్యం ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న కుల్భూషణ్ జాదవ్పై పాక్ తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చినట్టు భారత్ డిప్యూటీ హైకమిషనర్ ఉటంకిస్తూ భారత్ విదేశాంగ శాఖ పేర్కొంది. తాను రాయజెంట్నని కుల్భూషణ్తో బలవంతంగా ఒప్పించిన పాక్ ఆ మేరకు అతని వాంగ్మూలాన్ని కొన్ని వీడియోల రూపంలో చిత్రీకరించింది. ఇప్పటికే తనపై అదే రీతిలో పాక్ ఒత్తిడి చేస్తుందని కుల్భూషణ్ ఇవాళ తనను కలిసిన భారత్ డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాతో చెప్పినట్టు తెలుస్తోంది. అహ్లువాలియాను కలిసిన సందర్భంగా జాదవ్ తీవ్ర ఒత్తిడితో కనిపించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. దాదాపు 2 గంటల పాటు అహ్లువాలియాతో మాట్లాడిన కుల్భూషణ్ కీలక వివరాలు వెల్లడించినట్టు సమాచారం. వినక చవితి వేడుకల్లో తనను అవమానించారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉండవెల్లి శ్రీదేవి తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లారు. అయితే అక్కడ వినాయక మండపం వద్ద తనను టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించారని శ్రీదేవి ఆరోపించారు. ఈ ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యేలను చూసిన టీడీపీ నేతలు ఆమె ఉత్సవాల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడని వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ పార్క్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన పులివెందుల నుంచి వచ్చారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం కోసం ఇడుపులపాయ వెళ్లిన సీఎం జగన్ అక్కడ పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా విజయవాడలో వైఎస్ఆర్ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో బొత్స తదితరుల ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. వర్షం పడుతున్నా వైఎస్ఆర్ అభిమానులు మాత్రం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విడుదలకు ముందే ఎంతో హైప్ తెచ్చుకున్న సాహో మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇతర భాషల్లో ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై ఆ ప్రభావం మాత్రం పడలేదు. 3 రోజుల్లో దాదాపు 300 కోట్ల రూపాయలు సమీపానికి వచ్చింది. అయితే సాహో హిందీ వర్షన్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను ప్రముఖ సినీ దర్శకుడు తరుణ్ ఆదర్శ్ బాహుబలి చిత్రాల వసూళ్లతో పోలిక పెట్టారు. 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం 22.35 కోట్ల రూపాయలు సాధించిందని, 2017లో వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ సినిమా 128 కోట్లు కొల్లగొట్టిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. సాహో చిత్రానికి ₹79.8 కోట్లు వసూలయ్యాయని తన ట్విట్టర్ లో వివరించారు. ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ అంటూ తన ట్వీట్ కు శీర్షిక పెట్టారు. సాహో చిత్రం రిలీజ్ రోజున తరుణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. తరుణ్ ఆదర్శ్ తన రివ్యూలో సాహో ఒక భరించలేని చిత్రం అంటూ ఒక్క
మాటలో తేల్చేశాడు. రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులైన బండారు దత్తాత్రేయ తమిళసై సౌందర రాజన్లకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా, తమిళసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు వీరిరువురికి శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నట్టు ఫోన్ ద్వారా తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా తన సోదరుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా కావడంతో విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు పార్టీ కోసం 100 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తుందని, ఓ పార్టీకి ఇలాంటి అభిమానులు ఉండడం తనను నిజంగా విస్మయానికి గురి చేసిందని అన్నారు. జనసేన కార్యకర్తలు 100 కోట్ల విరాళాలు సేకరించడం కంటే ఆ నిర్ణయమే చాలా గొప్పదని నాగబాబు అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ ఎంతో బలంగా ఉందన్న విషయం కార్యకర్తల అభిమానం చూస్తే అర్థమవుతుందని తెలిపారు. డబ్బు ఇతర ప్రలోభాలతో ఇలాంటి కార్యకర్తలు రారని, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యకర్తలు ఉండరని నాగబాబు కొనియాడారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తన తండ్రి దివంగత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఇడుపుల పాయ విచ్చేసిన జగన్ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పులివెందులలో అధికారులతో సమావేశమయ్యారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులను అడిగి అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం కాలుష్యం పైన స్పందించారు. తనను కలిసిన యూసీఐఎల్ సీఎండి సీకే హస్నవితో మాట్లాడారు. యూసీఐఎల్ కాలుష్యంపై పీసీబీ కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో హస్నవితో కాలుష్యం గురించి చర్చించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తున్నా ఉండండి ప్రజావాణి న్యూస్. ప్రజావాణి సింగర్స్ గాయని గాయకులకు సువర్ణ అవకాశం. మీరు బాగా